నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ పిక్ భూములను తిరిగి రైతులకు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీ నిరూపించుకోవాలన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాపట్లలో ఎస్ఎఫ్ఐ నిరసన ధర్నా. మణిపూర్ ఘటనలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలన్న దళిత సంఘాల నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శతాబ్దంలో అతిపెద్ద భూ కుంభకోణం వ్యాన్పిక్ భూసేకరణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. వ్యాన్పిక్ భూసేకరణ గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాన్పిక్ భూసేకరణలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ భూములను రైతులకు తిరిగిచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. రైతులకు అభివృద్ధి ఆశ చూపి కారు చౌకగా వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. రైతుల భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని వాన్పిక్ సంస్థ 870 కోట్ల రూపాయల రుణం తీసుకుందన్నారు. గత 15 ఏళ్లుగా భూములు కోల్పోయిన రైతులు సుమారు 1800 కోట్ల రూపాయలు నష్టపోయారన్నారు. తక్షణం భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య, చీరాల సీపీఎం కార్యదర్శి ఎన్ బాబురావు, వాన్పిక్ పోరాట కమిటీ కన్వీనర్ పి కొండయ్య, చిన్నగంజాం సీపీఎం నాయకులు జి ప్రతాప్ కుమార్ ఉన్నారు. ఈ శతాబ్దంలోనే అతి పెద్ద భారీ భూ కుంభకోణం వాన్పిక్ కుంభకోణం. ఎటువంటి చట్టాలు లేకుండా అడ్డగోలుగా రైతుల నుంచి 26,000 ఎకరాలను అండిన కాడికి అసైన్మెంట్ భూములు కానీ, రైతుల పట్టాల భూములు కానీ, ఈ పల్లెకారుల భూములు, పట్టపోళ్ళ భూములు, చిన్న చిన్న రైతులు అందరివి కూడా కలెక్టర్ల మొదలుకొని గ్రామ సేవకుల వరకు అందరినీ ఉపయోగించి బెదిరించి అదిరించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. చేతిలో తృణం పణం ఈ భూములకి అసైన్ భూములకి 150,000 ఇవ్వాలని గవర్నమెంటే ఏకంగా జీవో తెచ్చింది. పట్టా భూములు 250,000 చొప్పున చేశారు. అప్పుడు అరిచేతులు వైకుంఠం చూపెట్టారు మొత్తం అందరికీ. బూతల స్వర్గం, ఇక్కడికి వచ్చేస్తే బూతల స్వర్గం వస్తుంది, మొత్తం మీకు ఇళ్ళు కట్టిస్తాము, ఇంటి స్థలం ఇస్తాము, గేదెలు ఇస్తాము, ఇంటికి ఉద్యోగం ఇస్తాము, ఆడపిల్లలు పెళ్ళి అయితే 100,000 రూపాయలు భరణం ఇస్తాము, ఇలా వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి అరిచేతులు వైకుంఠం చూపిస్తే ప్రజలు మభ్యపడి ఒత్తిడికి ఒకవైపు, మభ్యపెట్టడం ఒకవైపు, వీటన్నిటికీ లొంగిపోయి చివరికి భూములు స్వాధీనం చేస్తే ఈ 15 సంవత్సరాలు ఒక్కటంటే ఒక అభివృద్ధి జరగలేదు. పైగా ఇది ఇప్పుడు సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో ఇరుక్కొని అటు పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేసి ఉపాధి కల్పించలేదు, ఇటు వ్యవసాయం చేసి పంట ఉత్పత్తి లేకుండా పోయింది. మొత్తం భూములన్నీ వాన్పిక్ యాజమాన్యంలోకి పోయి వాన్పిక్ యాజమాన్యం ఏం చేస్తుంది ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం కేబినెట్ ఉపసంఘం సిఫార్సు మేరకు ఈ వాన్పిక్ భూముల్ని లేపాడ్చి నాలెడ్జ్ హబ్ భూముల్ని పూర్తిగా రద్దు చేసి, కంపెనీలను రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఆ రోజు సిఫార్సు చేసింది. ఈ వాన్పిక్ భూములన్నీ ఈడీ కేసుల్లో ఉన్నాయి, అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోయామని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిస్సాయం వ్యక్తం చేసింది. దీన్ని రిలీజ్ చేసి భూములు యథావిధిగా రైతులకు అప్పచెప్పడానికి వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ హైకోర్టు ఈ పట్టా భూములు కానీ 11,000 అసైన్డ్ ల్యాండ్స్ని ఈడీ అటాచ్మెంట్ నుంచి డిటాచ్ చేసి ఈ కంపెనీకి అప్పచెప్పింది. కంపెనీ పెట్టింది పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామని, కానీ ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. 15 ఏళ్ళు అయింది అందులో అక్రమంగా తీసుకున్న భూములు కాబట్టి మేము తక్షణం డిమాండ్ చేస్తుందంటే సిపిఎం తరఫున ఈ భూములన్నీ కూడా ఎవరైతే ఒరిజినల్ సాగుదారులు వాళ్ళ హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ యథావిధిగా ఇచ్చేయాలి, తిరిగి వాపస్ చేయాలి. హక్కులు అన్నీ కూడా ఈ కంపెనీని రద్దు చేసేసి కంపెనీ మీద చర్య తీసుకోవాలి, ఆ భూములన్నీ కూడా రైతులకు యథావిధిగా ఇవ్వాలి. ఈ కంపెనీ ఆ రోజు సిబిఐ అంచనా ప్రకారం 260 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు భూములు కొనుక్కొని, అంటే వైట్ మనీ బ్లాక్ మనీగా మారిపోయింది. ఈ 15 సంవత్సరాల్లో రైతులు వ్యవసాయం చేసుకోలేదు, సరుగుడు చెట్లు వేయలేదు, చేపలు వృత్తి కలిగినటువంటి పల్లెకారులు, పట్టపోళ్ళు ఎవరు సముద్రంలో పోలేదు. కొన్ని ఈ మన రామచంద్రపురం రేవు, మోటుపల్లి రేవులు అసలు మూతపడిపోయింది హోటల్లో.
దీనివల్ల ఈ సరుగుడు చెట్ల మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని మన రైతులు ఈ 17 ఏళ్లలో 360 కోట్లు సగటున నష్టపోయారు మొత్తం రైతులు. చేపల వేటకు పోనందువల్ల పల్లెకారులు 800 కోట్లు నష్టపోయారు. అవి కాకుండా వాళ్ళు ఇస్తామని చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమానికి ఈ కుటుంబానికి ఈ ఊళ్ళు ఖాళీ చేసిన 2 మండలాల్లో ఇక్కడ 2 మండలాల్లో ఊళ్ళు ఖాళీ చేసిన దానికి దాదాపు 200 కోట్లు రైతులు వాళ్ళకి ఇల్లు రాలేదు, ఇళ్ళ స్థలం రాలేదు, అలాగే ఇల్లు కట్టివ్వలేదు, దానివల్ల 200 కోట్లు నష్టపోయారు. అలాగే ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 2000 కుటుంబాలు ఈ ఊళ్ళు ఖాళీ చేసిన కుటుంబాలకి మేము లెక్కేస్తున్నాం. మొత్తం భూములు కోల్పోయిన వాళ్ళు కాదు. వీళ్ళు ఒక ఉద్యోగం ఇచ్చినా సరే స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా యావరేజ్ నెలకి 10,000 రూపాయలు 8 నుంచి 10,000 రూపాయలు ఇస్తారని అనుకుంటే మేము తక్కువ లెక్కేస్తాం. కనీస వేతనం లెక్కేయటం లేదు. 360 కోట్లు చదువుకున్న నిరుద్యోగులు నష్టపోయారు. అట్లాగే పాడి గదులు 720 కోట్లు, ఆడపిల్లల వివాహానికి 1,00,000 రూపాయలు చొప్పునిస్తా ఉన్నది ఇంకొక 20 కోట్లు. ఈ మొత్తం ఈ రకంగా నష్టపోయారు. మొత్తం ప్రజలు దీనివల్ల ఈ 1500 సంవత్సరాలు నష్టపోయింది 1800 కోట్లు దాకా ఉంది. అంటే ఏమిటి జాతీయ సంపద? ఈ జాతీయ సంపదను వృధా చేసి నాశనం చేసేటువంటి హక్కు ఎవరుకుంది? ఇంతకు మించిన క్రైమ్ ఏమైనా ఉందని మేము అడుగుతున్నాం. దీనికి ఎవరిని శిక్షించాలి? ఈ 1800 కోట్లు నష్టపోయిన దాని ఫలితాన్ని ఎవరు ప్రభుత్వం తిరిగి రైతులకు కట్టేస్తుందని మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకుంటారా, సాగు చేసుకుంటారా, ఉంచుకుంటారా వాళ్ళ ఇష్టం. కంపెనీకి కానీ దీనికి ఎలాంటి హక్కు లేదు. అక్రమంగా ఏర్పడి స్వాధీనం చేసుకున్న భూములన్నీ తిరిగి రైతులకు యథావిధిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కంపెనీకి దీనివల్ల వచ్చినటువంటి లాభాలు చూస్తే ఈ రైతుల భూములు బ్యాంకుల్లో పెట్టి 870 కోట్లు లోన్ తీసుకున్నారు. అందులో 260 కోట్లు తిరిగి చెల్లించారు. పోను 695 కోట్లు నికరంగా ఇంకా వాళ్ళు లోన్లు ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రాసెస్ ఛార్జీలు అన్నీ ఫ్రీ. అసలు ఎవరికి లేదు ఇది? ఏదో పెద్ద ఉద్ధరిస్తారనుకొని భూములు కొమ్ముకోవడం 25 కోట్లు ప్రభుత్వం లెక్క ప్రకారమే ప్రభుత్వం లెక్క 25 కోట్లు దానికి మినహాయింపించారు. ఈ రకంగా కంపెనీలకేమో ఉచిత రిజిస్ట్రేషన్తో సహా వాళ్ళకి ఏమవుతుంది? ఎందుకు ఇచ్చారు ఉచిత రిజిస్ట్రేషన్? పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తారు. మరి వాళ్ళ మీద పనిష్మెంట్ ఏమిటి? 15 ఏళ్ల పాటు ఏమి చేయనుందుకు? నేరం చేసినటువంటి శిక్ష లేదా? జాతీయ సంపదను కొల్లగొట్టిన వాళ్ళకి శిక్ష లేదా? అందువల్ల మొత్తం భూముల్ని కోర్టు ఈడీ నుంచి వచ్చింది కాబట్టి తిరిగి రైతులకి వెనక్కి ఇచ్చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి యూత్కి ఈ ప్రాంతంలో వాళ్ళకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటిది, కనీసం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ రోజు జరిగిన పొరపాటుని ఈ రోజు సరిదిద్దకపోతే ఆయన ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది ఒక అంశం అయితే, రెండవది భూపు కుంభకోణంతో పాటు అసలు ఆర్థిక విధానాలు ఏంటి? మొత్తం ఈరోజు క్యారిడార్, కోస్తా క్యారిడార్ పేరుతోటి కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి తడదాకా రోజు ఉపన్యాసాలు దంచుకొడుతుంటారు. కోస్తా క్యారిడార్ ఉంది, కోస్తా క్యారిడార్ ఉంది, కోస్తా క్యారిడార్ ఎవరి కోసం? 20-30 ఏళ్ళలో కోస్తా క్యారిడార్ ప్రాజెక్ట్ అని చెప్పినందువల్ల వచ్చిన ఫలితం ఏమిటంటే వేలాది లక్షలాది రైతులు పేద రైతుల భూముల్ని అన్యాయంగా లాక్కోవటం దీనివల్ల జరిగిన ఫలితం. కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం లోన్లు తీసుకొని అగ్గొట్టి బ్యాంకులు ముంచేసి మొత్తం నేరానికి పాల్పడినటువంటి మన రాష్ట్రంలోనే బ్యాంకులకి లోన్లు తీసుకొని అగ్గొట్టినటువంటి పెద్ద మనుషులు 100,00,000 రూపాయలు పంపాయలు ఉన్నారు. తాజాగా మీకు తెలుసు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి ఆయనకు బ్యాంకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు 980 కోట్లు అంటే దాదాపు 1,000,000 రూపాయలు ఒక ఎమ్మెల్యే. ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా మంది ఉన్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ కొల్లగొట్టినటువంటి వాళ్ళలో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నటువంటి ఇప్పుడు చేపల చెరువులు వేస్తున్నారు పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అసైన్మెంట్ లాక్కొని. ఈ కోస్తా క్యారిడార్ మొత్తం ఈ చేపల చెరువులు ఎక్కువ భాగం అసైన్మెంట్ ల్యాండ్స్. పేదలు చాలా చోట్ల పోరాటాలు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. పోనీ దానివల్ల వచ్చేటువంటి ఏమైనా జాతీయ సంపదలు పేదవాళ్ళకి నిరుద్యోగులకి ఏమైనా వస్తుందంటే అది రావట్లేదు. అందుకని మొత్తం ఈ ఆర్థిక విధానాల యొక్క డొల్లతనం అభివృద్ధి పేరుతో కొల్లగొట్టడం, ప్రజల్ని రైతుల్ని ఎలా కొల్లగొట్టి జాతీయ సంపదను కూడా జేబుల్లో వేసుకున్నారో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అటు బ్యాంకులు కొల్లగొట్టారు, రైతులు కొల్లగొట్టారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. మొత్తం ఒక 5-6 కంపెనీలు లేదా 10 కంపెనీలు పిడిపెట్టి వారి మొత్తం సంపదని భూముల్ని గుర్పెట్లో పెట్టుకొని కాజేసినటువంటి చరిత్రే మొత్తం ఆర్థిక విధానాల చరిత్ర. దీని గురించి ఏదో గొప్పగా చెప్పుకుంటారు మేము ఉద్ధరిస్తామని చెప్పని చెప్పుకొని వాగ్దానాలు చేయడం అర్థం లేదు. ఈరోజు
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రత్యామ్నాయ విధానం కావాలి. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ అన్యాగ్రహణం ఈ రకంగా వాటన్నింటినీ కూడా పేదలకు పంచితే సంవత్సరానికి ఒక పంట పండించుకున్నా పండిన పంట గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తే ఒక్కొక్క కుటుంబానికి 50,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, పరిశ్రమలు పెరుగుతాయి, దానివల్ల ఉపాధి పెరుగుతుంది. ప్రజలకి సంపద పెంచకుండా ప్రజలకు ఆదాయాలు పెంచకుండా కొద్దిమంది కోటేశ్వర్లకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడితే ఇది వినాశన వైపు సంక్షోభం వైపు దారితీస్తుంది. అందుకని ఈరోజు ప్రభుత్వాలే అప్పులు కూలిపోయి సంక్షోభాలు ఉండడానికి ఆర్థిక వ్యవస్థ కారణం. విధానం నుంచి మళ్ళా వెనక్కి ఇచ్చేసింది. ఈ అసైన్డ్ భూములు ప్రధానంగా 11,000 ఎకరాలు ఈ అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ అసైన్డ్ భూములన్నీ కూడా ప్రభుత్వం పేదల్ని చేసుకొని చెరమాకి ప్రయత్నించినటువంటి భూములు. ఈ భూముల్ని అక్రమంగా వాన్పిక్ సేకరించింది. గతంలో పీఓటీ చట్టం కూడా ఉంది. ఒకవేళ అన్యాగ్రహం అయితే ఆ భూముల్ని తిరిగి అర్హులైనటువంటి ఎవరైతే ఒరిజినల్ అసైన్స్ ఉంటారో వాళ్ళకే ఇవ్వమనేటువంటిది పీఓటి చట్టం. ఎప్పటికైనా ప్రభుత్వం ఈ భూములన్నింటినీ తిరిగి వాళ్ళకే ఇవ్వాలి. అట్లనే ఈ 15 సంవత్సరాల కాలంలో కూడా ఈ వాన్పిక్లు ఈ ప్రాజెక్టులు ఒక్క అడుగు కూడా ముందు చేయలేదు. అందుకని ఇటు ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, చివరికి పేదలు భూములన్నీ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఈ అసైన్డ్ భూములు ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు అట్లా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు ఇప్పుడు రేపు ఉత్తరప్పుడు దాకా కోర్టులో ఉంది కాబట్టి నిమ్మగడ్డ రామమోహన్ రావు గారు రాల ప్రసాద్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు రాల రేపు ఉత్తిన నిమ్మగడ్డ ప్రసాద్ గారు అయ్యా రైతులారా మీరంతా బయటికి పోండి, ఈ భూమి నేను చట్టబద్ధంగానే కోరుకున్నాను, నా భూమి నాకు ఇవ్వాలి, మీరు వెళ్ళిపోవడం చెప్తాను. వాస్తవంగా జరిగిన మోసాలంతా శ్రీనివాస గారు చెప్పారు. ఈ భూమి వాంపి కోసం ఎందుకు ఇచ్చారంటే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది బాగా, ఆ అభివృద్ధిలో మాకు కూడా వాటా ఉంటుంది, మా పిల్లకాయలకి ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి మేము కూడా ఇంట్లో భాగస్వామ్యం అవుతాం ఇచ్చాము. ఇవాళ అవే భూములు 125 వాళ్ళు తీసుకుంటే ఇవాళ 20 లక్షల పైగా రేటు పెరుగుతాం. ఇప్పుడు దాన్ని ఈ భూమిని 15 ఏళ్ల పాటు భూమిలో ఉండి కాపాడుకున్నాం. మీరు చెప్పిన విధంగా ఏ రాయితీ రాలా ఇలాగ లెక్కలతో సహా శ్రీనివాసరావు గారు చెప్పారు. పిల్లకాయలకు ఉద్యోగం రాలేదు, ఇతరత్ర సౌకర్యాలు ఏమి రాలేదు, మీరు చెప్పి ఎన్ని చెబద్దారు. కాబట్టి అభివృద్ధి జరుగుతుందంటే మాకు ఉపాధి వస్తుందంటే మేము ఇచ్చాం. ఈ కాలంలో ఒక్కొక్క కుటుంబం దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల దాకా వాంపిక్ కారణంగా నష్టపోయాం. మేము నువ్వు చెప్పిన మాట నమ్మలు తిరిగాం. కాబట్టి మా భూములు మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. గాంధీనగర్ మున్సిపాలిటీలోని జాలమ్మ గుడి వద్ద, ప్రకాష్ నగర్లో, ఇలా అన్ని ప్రాంతాల్లో తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ పాలెటి రామారావు పర్యటనలు నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పోయి నేరుగా దగ్గుబడి వెళ్తుంది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, రోడ్డు డ్యామేజ్ అయితే బాగు చేస్తుంటారు. సో ఈ రోడ్డు ఎప్పుడు పడైనా కూడా ఇక మనమే ప్రత్యేకం కల్పించుకోవాల్సిన అవసరం రాలే. డ్రైనేజ్ ఇవ్వాలి, ప్రాబ్లం ఉందనుకోండి, అప్పట్లో డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది సార్. మన దండుబాటు పక్క నుంచి పెట్టి అది వారే వస్తే మన నియోజకవర్గానికి మనం చికిత్స చేసినప్పుడు అంటే నియోజకవర్గం ఇప్పుడు చికిత్స లేని పరిస్థితిలో ఉన్నాం. మన చికిత్స చేసేవాళ్ళు లేదు నియోజకవర్గానికి. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ సరైన అవగాహన లేదు వాళ్ళకు. మనం వెళ్ళాలంటే గంట గంట వరకు కూర్చోవాలి. డాక్టర్ గారు అయితే మనకు చూస్తే దొరుకుతారు. వాళ్ళు చూస్తే దొరుకుతారు. సాయిబాబా గారు కానీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటారు ఆయన. అందువల్ల డాక్టర్ గారిని మనం ఎలాగైనా సరే జనం దగ్గర ఎన్ని చెప్పి చేయించి వారిని గెలిపించి వారు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టగలిగితేనే మనం నియోజకవర్గంలో మనం ఉండగలిగేది. లేకపోతే మనం ఉండలేము, మనం చేయలేము. పరిస్థితి అట్లా మారి పరిస్థితులు బట్టి డాక్టర్ గారే ఉండాలి. రోగికి చికిత్స ఎలా చేస్తున్నారు డాక్టర్ గారు, నియోజకవర్గానికి అలాగే చికిత్స చేయాలి. అలాంటి చికిత్స చేయగల వ్యక్తి వారు వారే కావాలి. గారే తప్పని చోట ఎవరు లేదు. వారి కనుక ఎప్పుడు మేము ఉంటాము. మేము ఎప్పుడు వారిని సేవ చేసుకుంటున్నాం. కావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు దయచేసి అందరూ కూడా మనం అనుకోవడం కాదు, మన పిల్లలకి కూడా మనం చెప్పాలి, అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పేసి ప్రోత్సహించి మనం గొడవలు పెట్టుకోకూడదు. ఎలక్షన్ రోజు నా ఆలోచన గొడవలు పెట్టుకోకూడదు. సామర్థ్యం ముందు మన పని కానీ
వారు కావాలని గొడవ పెడతారు జగత్తాన్ని చేస్తారు. అందువల్ల వెనుకమా జాగ్రత్త గమనించి ఎవరితో గొడవ పెట్టకుండా ఏ పార్టీని విమర్శించుకున్నా మనం ఎవరైనా వారిని మంచి మేనేజ్ చేయించి మళ్ళీ వారిని ప్రేరణించాలని మన వార్డులో ఒక రైతు రోజు కానీ ఇట్లాంటి నిర్మాణ కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో వారు మంత్రిమండలిగా ఉన్నప్పుడు జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన అందరికీ సుపరిచితులైనటువంటి పిలవగానే పలికేటువంటి మన ఎమ్మెల్యే గారు ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మీద వారు రేపు రాబోయే ఎన్నికల్లో వారు కూడా నామినేషన్ వేసి యొక్క పోటీలో ఉన్నారన్నటువంటి ఆలోచన పైపించి మనందరి ప్రోత్సాహం కూడా వారికి అన్నదండగా ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవాలని నా యొక్క అభిలాష అనమాట. కాబట్టి మనందరూ కూడా డాక్టర్ గారికి ఎన్నుదండగా నిలిచి మనం గెలిపించుకోవాలని కోరుతూ ఆశిస్తున్నాను. అది కారణం మాకు ఏంటంటే ఇప్పుడు ఏదో వచ్చినా కానీ లోపల కాదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గరికి మన దాకా కొంచెం వెళ్ళారు బ్రహ్మంగా వెళ్ళాల్సి ఉంటుంది దానికి మాకు అదే డాక్టర్ అని గొప్ప ఎమ్మెల్యే ఏమన్నా సంవత్సరాలు ఏమన్నా ఒక ఐదు అర్ధరాత్రి కూడా మాకు ఏమన్నా రెస్పాండ్ చేయాలి చేయగలి అయితే అందుకని ఏంటంటే మన డాక్టర్ గారిని మనం చూడగలం ఎక్కువ చేసుకోవాలని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటాం మనం అందరం దానికి మీరందరూ తోడపడి ఎన్నో కూడా అసలు అందరూ కలిసి కృషి చేస్తే డాక్టర్ గారు మనం ఎమ్మెల్యే చేసుకోవాలని ఆస్కారం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాపట్లలో నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉచితంగా అందించాల్సినటువంటి పాఠ్యపుస్తకాలను అందించలేదు. ఈ విద్యా సంవత్సరం అయినా సరే అందిస్తారేమో అని చెప్పి హాస్యగా ఎదురు చూసాం. రేపు 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి యూనిట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా మీరు పుస్తకాలు ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చదవాలి, ఏం రాయాలని ఈరోజు ఆ విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈరోజు విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు అందించకుండా, విద్యార్థులకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు విద్యార్థుల్ని విద్యా ప్రమాణాలని మీరు ఏ విధంగా పెంచుతారు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓ పక్క నిబంధనలు పాటించినటువంటి ప్రైవేటు జూనియర్ కాలేజీలకి మీరు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి అన్ని విధాల అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మాత్రం మీరు పుస్తకాలు ఇవ్వకుండా, టాయిలెట్స్ ఇవ్వకుండా, పాఠాలు చెప్పడానికి లెక్చరర్స్ని ఇవ్వకపోతే ఏ విధంగా విద్యార్థులు చదువుతారు? ఇదేనా మీరు విద్యారంగంలో తీసుకొస్తానంటే విప్లవాత్మకమైన మార్పులు? ఆ మాట అనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. అదేవిధంగా 2019 ఎలక్షన్స్లో పాదయాత్ర చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప హామీ, మేము అధికారంలోకి వస్తే జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి అన్ని రకాల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మీరు వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, ఎన్ని జూనియర్ కాలేజీలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారో ఒకసారి మీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుకి కూడా మీరు నాడు నేడు కార్యక్రమాన్ని ఆ కాలేజీలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ లేరు, ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్స్ని ఏర్పాటు చేసి అతనే ప్రిన్సిపల్ బాధ్యతలు చూడాలి, అతనే క్లాసికల్ పాఠాలు చెప్పాలి, అతనే నాడు నేడు పనులు చూడాలంటే ఈరోజు ఏ విధంగా సాధ్యపడుతుంది? ఈరోజు పర్మనెంట్ ప్రిన్సిపల్స్ లేకపోవడంతో అతనే కాలేజీకి వెళ్ళి క్లాసులకు వెళ్ళి పాఠాలు చెప్పలేకపోయాడు. ఈ సందర్భంగా మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ఫలితాలు చూస్తే ఎవరైతే ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్స్ పాఠాలు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టులో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇటువంటి పరిస్థితులు ఈరోజు జూనియర్ కాలేజీలో ఉంటే కనీసం కన్నెత్తి చూడరు. మొన్న బాపట్ల జిల్లాకి విద్యాశాఖ మంత్రి వస్తే ఈరోజు బాపట్ల జిల్లా ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థ లేనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏ విధమైనటువంటి హామీని ఇచ్చారో ఆ రోజు చెప్పలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే జూనియర్ కాలేజీ విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. నిజాంపట్నం, చందోలు, బాపట్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకి పక్కా బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 3 ఏళ్ళుగా ఒకటే మెసేజ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిత్యావసర ధరలు కొండ మాదిరిగా పెరుగు. దళితులు, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచివరపు జులియన్ అన్నారు.
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారని ఆరోపించారు. అయినా సోషల్ మీడియా ద్వారా ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న ఘటనలు బయట ప్రపంచానికి తెలియడంతో ఆందోళన కలుగుతుంది అన్నారు. ఒకప్పుడు గుజరాత్ తరహా దాడులు ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నాయని అన్నారు. దాడులకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలన్నారు. ఒక గిరిజన యువకుడిపై మూత్రం పోసి చాలా దర్జాగా అతను తిరుగుతున్న విషయం ఈ ముఖ్యమంత్రికి తెలియదా అని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈశాన్య రాష్ట్రాలు గత 6 నెలలుగా అట్టుడిగినట్టు ఉడుకుతూ ఉంటే అక్కడ మైతేయులు కుకీలు గొడవలుగా సృష్టించి ఈ దేశంలో క్రైస్తవ సమూహానికి క్రైస్తవ సమాజానికి గిరిజన రాష్ట్రాల్లో జరుగుతున్న అత్యంత దారుణమైన మానసిక హింస భౌతిక దాడులు హత్యలు మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనబడలేదా అని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రతి చిన్న విషయానికి ఆర్ఎస్ఎస్ మోకల దాడులతో భారతదేశాన్ని అట్టుడికిస్తున్న భారతీయ జనతా పార్టీ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని ప్రజల ద్వారా బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దేశం ముక్కలు ముక్కలుగా విడిపోవటమే కాకుండా కేవలం శవాలు పుట్టలుగా మిగిలే ప్రమాదం ఉందని కూడా బహుజన సమాజ్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ చర్యల్ని ప్రధానమంత్రి జాతికి క్షమాపణ చెప్పాల్సిన చర్యగా బహుజన సమాజ్ పార్టీ సూచిస్తూ ఉంది. ఈ చర్యలు ఇంకా ఇలాగే కొనసాగితే దేశంలో సెక్యులరిజం ప్రజాస్వామ్యం సమాధికి దగ్గరగా ఉన్న దశ నుంచి సమాధిలోకి వెళ్ళే స్థితిని కల్పించిన బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి తప్పనిసరిగా జాతికి క్షమాపణ చెప్పి అన్యాయంగా చితకబాది నోట్లో మూత్రం పోస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? మనం ఇట్లా పరిశీలన చేస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి దాడులు గిరిజనుల మహిళల మీద, గిరిజన యువకుల మీద, ఎస్సీ ఎస్టీల మీద ఈరోజు అనేక రకాలైనటువంటి దాడులు రేపులు మానభంగాలు చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నటువంటి ఈ మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు రాకపోతే రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ఎస్ మూక దాడులు ఇంకా బలపడిపోయి ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ఇంకా ఎక్కువగా జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి మరి గిరిజన మహిళలు కానీ ఎస్సీలు కానీ అందరికి కూడా ప్రమాదకరమైనటువంటి మరి ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో దళితులు, యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాను. ఈ దాడులకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మరొకసారి ఈ దాడులు పునరావృతం కాకుండా బేషరతుగా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. బేషరతుగా ప్రధానమంత్రి గట్టి దిగాలి. బేషరతుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒంగోలులో జరిగినటువంటి మరి యువకుడి మీద దాడి రోడ్లో మూత్రం పోసినటువంటి అందరిని కూడా అరెస్టు చేసి బేషరతుగా మరి ఈరోజు భారతదేశాన్ని అడుగుతూ ఉన్నాడు. ఈ దేశంలో 80% కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి బీసీలు వీళ్ళ ఓట్లతో అధికారాలు తెచ్చుకున్నటువంటి మోడీ మరి ఈరోజు బీజేపీ ఎజెండాతోటి దళితులపై దాడి చేస్తూ ఎక్కడ హిందువులను క్రైస్తవులను గుజరాత్లో క్రైస్తవులను ముస్లింలను దాడి చేసి గుజరాత్లో రాష్ట్రాలు ఏర్పరిచాడు. ఈరోజు మణిపూర్లో మరి ఎస్టీల పైన మైనార్టీల పైన దాడి చేసి రాజ్యాలు ఏర్పరచుకోవాలని చూస్తూ ఉన్నారు. మొన్నటిదాకా కేరళలో మరి స్కూల్కి వెళ్ళే పిల్లకాయలను కూడా గుర్ఖాలు వేసుకోవద్దని చెప్పిన వాళ్ళమైనా దాడులు చేసిన సందర్భాలలో ఈ దేశంలో భారతదేశంలో సామాన్యుడు దళితుడు బలహీన వర్గాల వాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఈయుడు కర్ణాటకలో మరి ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తానని స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ పోయి అమిత్ షా నేను రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు. మే 4వ తారీఖు నాడు మణిపూర్లో దాడి జరిగితే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. మూడు నెలలు అయింది. మరి కనీసం ఇంటర్నెట్ను కానీ మొత్తం ఆపేసి భారతదేశానికి వార్తలు కూడా వెళ్లకుండా చేసి మరి ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో గూడు పుట్టాయనిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎవరో సోషల్ మీడియా ద్వారా వార్తలు బయటకు వచ్చినాయి తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అర్థం పెట్టుకొని కోర్టు సుమారుగా కేసు తీసుకున్న తప్ప ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా మరి 3 నెలలు పట్టింది. మరి ఆ నలమేదాన్ని మామూలు మనిషి చూస్తే సోషల్ మీడియాలో చూస్తూ కూడా కళ్ళు తిరిగిపోయే పరిస్థితుల్లో ఉంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వన్ పిక్ భూములను తిరిగి రైతులకు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీ నిరూపించుకోవాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాపట్లలో ఎస్ఎఫ్ఐ నిరసన ధర్నా. మణిపూర్ ఘటనలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలన్న దళిత సంఘాల నేతలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.